ముందుగా విచ్చేసినటువంటి ఫ్యాన్స్ కి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అలాగే మా దాస్ దమ్కి విశ్వక్సేన్ గారి ఫ్యాన్స్ మీరందరిని చూస్తుంటే ఇది 100 రోజుల ఫంక్షన్ లాగా ఉంది ముఖ్యంగా తెలుగు వాడి వేడి తెలుగు నుడికారానికి ఒక అగ్రతాంబూలం ఇచ్చి అద్భుతమైన పాట రాసినటువంటి చంద్రబోస్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చినటువంటి కీరవాణి గారు అద్భుతంగా చెక్కినటువంటి మా జక్కన్న రాజమౌళి గారు అద్భుతంగా నటించిన ఎన్టీఆర్ రామ్ చరణ్ ప్రేమ రక్షిత్ మాస్టర్ వీళ్ళందరి కలయికతో ఒక మనం ఎప్పుడు అనుకుంటాం విఆర్ ప్రౌడ్ యాజ్ ఎ ఇండియన్ అని విఆర్ ప్రౌడ్ ఇన్ ఇండియన్ సినిమా ఆస్కార్ రేంజ్లోకి వెళ్ళిందంటే ప్రతి భారతీయుడు ప్రతి ఫ్యాన్ గర్వపడే రోజు ఆస్కార్ అవార్డు అందుకున్న నందమూరి తారక రామారావు ఈరోజు ఇక్కడికి రావటం చాలా గొప్ప శుభ సూచకం నిజంగా విశ్వక్సేన్ గారికి ధమ్కీ ద్వారా ఆస్కార్ అవార్డు వచ్చినట్టే ఎందుకంటే ఎన్టీఆరే ఇక్కడికి వస్తున్నప్పుడు ఆస్కార్ అవార్డు అలాగా తరలి ఇక్కడికి వస్తుంది సో ఇండియన్ సినిమా ఎన్ని సినిమాలు వెళ్ళినాయి మదర్ ఇండియా నాయక్ అలాగే లగాన్ అన్ని ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చి అలా వచ్చినాయి అదృష్టం మనకుంది మన తెలుగువాడికి ఉంది త్రిబులారికి ఉంది ఇప్పుడు ఏంటంటే మా సుమగారు ఎక్కడ సుమగారు రండి ఒకసారి జస్ట్ ఇంటికి కందిపప్పులు అవి కావాలంటే చూసుకుంటున్నాను ఒకసారి ఓకేనమ్మా 2 కేజీలు ఇది తెలుగువాడు భారతీయుడు గర్వించదగ్గ విజయం ఇప్పుడు ఏంటంటే నాకు మటుకు చాలా హ్యాపీ చదివింది ఎంఏ ఎకనామిక్స్ అయినా బట్లర్ ఇంగ్లీష్ తాడేపల్లి కూడా కాబట్టి సో మనం ఎక్కడైనా మిస్ అయిపోయినా లాస్ ఏంజలస్లో ఎక్కడైనా ఎవరు ఎక్కడంటే విచ్ ప్లేస్ అంటే త్రిపుల్ ఆర్ ఆస్కార్ ఆస్కార్ సరిపోద్ది కాబట్టి ఇక్కడ కూర్చున్న వ్యక్తి విశ్వక్సేన్ మామూలుడు కాదు చూడటానికి ఏంటంటే చిన్న ఒక చిన్న డైమండ్ పెట్టుకుంటాడు ఏమీ తెలియని అమాయకుల్లో ఉంటాడు అతను కానీ అతనిలో ఉన్న తపన ఏంటంటే నాకు ఎక్కువ అక్కర్లేదండి నేను అంటే ఎడిట్ సెన్స్ ఉన్న డైరెక్టర్ అంటే విశ్వక్ భయ్య సూపర్బ్ టైమింగ్ మాతోటి చేయించిన అద్భుతమైన ఒక డైరెక్టర్ కాదు చాలా ఉన్నాయి ఆయనలో 24 క్రాఫ్ట్స్ మొత్తం ఆయనలో ఉన్నాయి విశ్వక్సేన్ గారికి తెలియదేమో నాన్నగారు కరాటే రాజు గారికి తెలుసు రామ్ చరణ్ గారు ఎంగేజ్మెంట్ అప్పుడు ఇంకా చిన్న కుర్రోడు మీరు వస్తే మా అబ్బాయి అండి అని పరిచయం చేస్తే నార్త్ హీరోలో ఎవరాడు అండి రాక్స్ అతను బ్రహ్మాండంగా బ్రహ్మాండమైన హైట్స్లోకి వెళ్తాడన్నారు సో దమ్కి అద్భుతమైన విజయాన్ని ఇవ్వాలి అలాగే ఈ సినిమాలో ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు అలాగే కరాటే రాజు గారికి వాన్మయ ప్రొడక్షన్స్కి మాతో పాటు యాక్ట్ చేసినటువంటి రావు రమేష్ గారికి మహేష్కి హైపర్ ఆది గారికి ఇప్పుడే వచ్చినట్టు ఆయన సో అందరూ సహకారంతో అద్భుతంగా వచ్చింది సినిమా సో మాకు మంచి అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున విశ్వక్ గారికి వాళ్ళ తల్లిదండ్రులకి ఆ బ్యానర్కి వాన్మయ క్రియేషన్స్కి అద్భుతమైన విజయం అద్భుతమైన డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా వాన్మయ క్రియేషన్ వారికి ఒక్కసారి శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తూ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ గారు. లుకింగ్ ఫార్వర్డ్ మిమ్మల్ని సినిమాలో చూడడానికి మార్చి 22 తారీఖున. థ్యాంక్ యూ. అలాగే సినిమా డిఓపి దినేష్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఇంత బ్యూటిఫుల్ విజువల్స్ని మనకు అందించినటువంటి దినేష్ కుమార్.